హీరోగా ఓడిపోయాడు, ప్రొడ్యూసర్గా గెలిచాడు. మనం ఎంచుకున్న మార్గంలో విజయం సాధించినప్పుడు కొత్త మార్గంలో విజయం సాధించాలి, ఇలాగే ఆలోచించి సక్సెస్ అయ్యాడు నారాయణరావు. అద్భుత నటనతో ఆకట్టుకున్న, దక్కాల్సిన గౌరవం దక్కని వారిలో తను కూడా ఒకడు. సూపర్ డూపర్ సినిమాల్లో నటించిన ఆయన కెరియర్ అంత సజావుగా ముందుకు సాగలేదు. నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. అంతులేని కథ సినిమాలో తాలికట్టు శుభవేళ అనే పాటలో ఆయన నటించిన తీరు అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కనీ విని ఎరుగని రీతిలో విజయం సాధించడంతో నిర్మాతలకు హాట్ కేక్లా మారిపోయాడు. అప్పట్లో స్టార్ హీరోలతో పోటీపడి నటించాడు నారాయణరావు. కొద్ది కాలం తర్వాత ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ సహా పలు సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు. కానీ ఆ రెండు సినిమాలు బాగా ఆడలేదు. ఈ రెండు సినిమాల దెబ్బకు అంతకు ముందున్న పేరంతా గంగలో కలిసింది. అవకాశాలు దక్కలేదు. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకున్న నారాయణరావు చిన్న చిన్న పాత్రల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. ఈ ఇబ్బందులు పడటం కంటే సినిమా రంగాన్ని వదిలి వెళ్లడం మంచిది అనుకున్నాడు నారాయణరావు. అప్పటికి ఇండస్ట్రీలోకి కొత్త రక్తం రావడంతో నారాయణరావును అందరూ మర్చిపోయారు. తనకు అవకాశాలు రాకపోవడమే ఆయన జీవితానికి మంచి చేసింది. తన కెరియర్ ఇబ్బందులకు గురి కావడం మూలంగానే ఆయన మరింత బలంగా మరో రూపంలో సక్సెస్ అయ్యాడు. ఎవరో తనకు అవకాశాలు ఇవ్వడమేంటి, నేను నలుగురికి అవకాశాలిస్తా అనే స్థాయికి చేరాడు. ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు నారాయణరావు. తను నిర్మించిన సినిమాలన్నీ వరుసగా విజయం సాధించాయి. తిరుగులేని నిర్మాతగా మారిపోయాడు. ఎందరో కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించాడు. సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించాడు. నటుడిగా విఫలమైన నారాయణరావు నిర్మాతగా ఎనలేని కీర్తి సంపాదించాడు. ఒక పరాజయం మరో విజయానికి మూలమనేది నారాయణరావు జీవితంలో నిరూపితమైంది. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.